మనుబోలు మండలంలో ఆక్వా రైతు కుదేలయ్యాడు. కొలనుగుదురు గ్రామంలో రొయ్యల గుంటలోకి నీరు చేరుకోవడంతో 100 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో రొయ్యల గుంటల్లోకి వర్షపు నీరు చేరుకొని రైతులకు భారీ నష్టాన్ని కలిగించింది. రొయ్యలన్నీ వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. గ్రామ సమీపంలో 3,500 ఎకరాల వెనామి రొయ్యలు సాగు చేస్తున్నారు. కండలేరు క్రీక్కు వరద నీరు భారీగా రావడంతో గుంటలపై ప్రభావం పడింది. మోటార్లు, ఏరియేటర్లు కొట్టుకుపోయాయి. ఒక్కో రైతు 10 నుంచి 60 లక్షల మేర నష్టం చవిచూడాల్సి వచ్చింది. అధికారులు స్పందించి ఆదుకోవాలని రొయ్యల రైతులు కోరుతున్నారు. ఈ వర్షానికి ఎక్కువ వర్షం ఎక్కువైపోయి నిల్వలు వచ్చేసాయి. 4 ఎకరాలు మునిగిపోయాయి. వెనక 10 లక్షల దాకా మాకు నష్టం వాటిల్లో. దీన్ని బట్టి గవర్నమెంట్ ఏదైనా మమ్మల్ని గుర్తించి మాకు ఎంత సహాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాం. మాది వచ్చి 2 గుంటల పాండ్లు తెగిపోయాయి. 10 లక్షలు నష్టం ఉంది. ఎల్ల వల్ల ముంట ఎక్కువైపోయి ముంటలు తింటాయి. మా పాండ్స్ 14 పాండ్స్ ఎల్లవలకి కొట్టుకుపోయినాయి. వాటిల్లో 24 ఎకరాలు 14 పాండ్స్. 24 ఎకరాల్లో మొత్తం రొయ్యలు సుమారు 80 లక్షలు విలువ చేసే రొయ్యలు ఎల్లవ కొట్టుకుపోయి ఒంట్లంతా తెగిపోయినాయి. మేము పూర్తిగా ఇబ్బందులు ఇరుక్కుపోయి మేము ఇబ్బందుల్లో మేము బాగా దెబ్బతిన్నాము సార్. కుమారెడ్డి, మాది కొలనుగూరు గ్రామం, మునుబోలు మండలం అండి. మాకు ఇప్పుడు వచ్చిన వరదల వల్ల దాదాపు 200-300 మంది వరదల్లో చిక్కుపోయారు. అధికారులు మాత్రం నిన్నటి నుంచి బోట్లు వస్తున్నాయి అన్నారు, కానీ ఒక్క బోటు కూడా గవర్నమెంట్ బోట్ అయితే రాలేదు. ఇక్కడ ప్రైవేట్ బోట్లు 2 బోట్లు పెట్టి జనాలను అందరినీ సురక్షితంగా ఒడ్డుకైతే తరలించాం, కానీ ఇక్కడున్న జనాలకంటూ ఎటువంటి నీళ్ళల్లో ఇళ్లల్లోకి నీళ్ళు వెళ్ళిపోయిన ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకి ఏ ఆర్థిక సాయం కానీ బియ్యం కానీ ఎటువంటిది అందజేయలేదు. అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు అంతవరకే, కానీ ఇక్కడ వరకు అయితే ఎవరికేం సాయం అందలేదు. టీవీలో స్క్రోలింగ్ మాత్రం 300 మందికి 500 మందికి భోజనాలు ఏర్పాటు చేసినట్టు, ఇక్కడ ఏదో ఇచ్చేసినట్టు స్క్రోలింగ్ అయితే వస్తుంది, కానీ ఇక్కడ ఎవ్వరికి ఎటువంటి సాయం అయితే అందలేదండి.